బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవత్తరంగా సాగుతుంది ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు ఐదో వారం మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు టాస్క్ గెలిచి ఇంటి ఫస్ట్ కెప్టెన్గా నిలిచాడు మన రైతు బిడ్డ ప్రశాంత్ తనకి ఏమీ రాదు సింపతి గేమ్ ఆడుతున్నాడు అని అన్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాడు తన సత్తా ఏంటో చూపించాడు కెప్టెన్ అయితే అయ్యాడు కానీ కెప్టెన్ చేయాల్సిన పనులు ఏమాత్రం చేయలేదు ఇంటి బాధితలు కిచెన్ రేషన్ మేనేజ్మెంట్ లాంటి వాటి గురించి పట్టించుకోలేదు ప్రశాంత్ ఇదంతా గమనించిన బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ప్రశాంత్ని కెప్టెన్గా ఉండవలసిన లక్షణాలు బాధ్యతల గురించి చెప్పమని అడిగాడు హౌస్ మేట్స్ అందరితో కెప్టెన్ అంటే ఎలా ఉండాలో చెప్పించాడు కెప్టెన్ అంటే కమాండింగ్గా ఉండాలి అందరితో పనులు చేయించాలి తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ గుడ్ కెప్టెన్ అనుకునే వాళ్ళు చేతులెత్తమంటే మెజారిటీ ఎత్తారు కానీ ప్రశాంత్ తన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదని కెప్టెన్సీ రద్దు చేశారు బిగ్ బాస్ కెప్టెన్సీ బ్యాడ్జ్ని తిరిగి తీసుకున్నాడు బిగ్ బాస్ ఇలా జరగడంతో ప్రశాంత్ చాలా బాధపడ్డాడు కెప్టెన్సీ పోయినా కూడా నువ్వే మా కెప్టెన్వి అంటూ కాస్త ధైర్యం చెప్పారు హౌస్ మేట్స్ ఇదిలా ఉండగా ఇంత కథ నడిపి ప్రశాంత్ గుక్క పెట్టి ఏడ్చేలా చేసిన బిగ్ బాస్ మళ్ళీ కెప్టెన్సీని తిరిగి ఇచ్చేశాడు ప్రశాంత్ తన తప్పు తెలుసుకోవాలని ఇలా చేశాడంట బిగ్ బాస్ ఇక కెప్టెన్సీ బాధ్యతలు మళ్ళీ అప్పజెప్పాడు ఇకనైనా ప్రశాంత్ సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తాడో లేదో చూడాలి ఇక ఈ వారం నామినేషన్ పరిశీలిస్తే అమర్దీప్ ప్రిన్స్ యావర్ తేజ శోభాశెట్టి నయని పావని పూజామూర్తి అశ్విని శ్రీ ఉన్నారు వీరిలో ఓటింగ్లో యావర్ ఉన్నాడని సమాచారం అనూహ్యంగా శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉన్నదట ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్స్ ఇంటిని వీడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బిగ్ బాస్లో షాకింగ్ ఎలిమినేట్స్ చోటు చేసుకుంటున్నాయి దామిని రతిక రోజ్ శ్రీ ఎలిమినేట్ అవుతారని ఊహించలేదు ముఖ్యంగా రతిక రోజ్ ఇంటిని వీడటం ఊహించని పరిణామం ఫైనలిస్ట్ అవుతుందని అనుకుంటే నాలుగో వారమే పెట్టాబేడ సర్దుకోవాల్సి వచ్చింది ఇక ఆరవ వారానికి ఏడు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు అమర్దీప్ ప్రిన్స్ యావర్ టేస్టీ తేజ శోభాషెట్టులతో పాటు కొత్తగా హౌజ్లోకి అడుగుపెట్టిన నయని పావని అశ్విని శ్రీ పూజామూర్తి నామినేట్ కావడమైంది సందీప్ కూడా నామినేట్ అయ్యాడు అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ పవర్ తో ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చు లేదా ఒకరిని సేవ్ చేయవచ్చు అన్నాడు గౌతమ్ తన పవర్ తో సందీప్ ని నామినేషన్ నుండి తప్పించాడు మంగళవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది అనూహ్యంగా ప్రిన్స్ యావర్ టాప్ లో దూసుకుపోతున్నాడని సమాచారం అతడికి ముప్పై శాతం ఓట్లకు పైగా వచ్చాయట అతని తర్వాత అమర్దీప్ రెండో స్థానంలో ఉన్నాడట అతడికి ఇరవై శాతం ఓట్లు వచ్చాయట ఇక తేజ మూడో స్థానంలో అశ్విని శ్రీ నాలుగో స్థానంలో నయని పావని ఐదో స్థానంలో ఉన్నారట చివరి రెండు స్థానాల్లో పూజామూర్తి శోభా శెట్టి ఉన్నారట ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి